మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని నీ మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది అది కేకలు వేయుచున్నది నా ప్రాణమెంతో ఆశపడుచున్నది అది కేకలు వేయుచున్నది నా రాజా నా యేసయ్యా నీ సన్నిధి నాకుంటే చాలయా నా రాజా నా యేసయ్యా ఎంతో మేలయా నీ మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని గలవారికి ఎంతో మేలును దాచితివే నీ యందు నమ్మిక ఉంచువారికి నీ కృపను పంచితివే నీ యందు భయభక్తుల గలవారికి ఎంతో మేలును దాచితివే ఉంచువారికి నీ కృపను పంచితివే నా రాజా నా యేసయ్యా నీ సన్నిధి నాకుంటే చాలయా నా రాజా నా యేసయ్యా నీ సన్నిధి నాకెంతో మేలయా మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని ఉపదేశాధార బంధము ఎదుట విన్నువారు ఎంతో ధన్యులు భూమిని తడిపిన మంచి వర్షము వలె నేను విజయము పొందితిని నీ ఉపదేశాధార బంధము ఎదుట విన్నువారు ఎంతో ధన్యులు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. పెదకాల సమయంలో అల్లగవని మినిస్ట్రీ అధ్యక్షులు టి స్వార్థరాజు గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు.
జాగ్రత్తగా మనం విని దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తన యేసయ్య, నీ ఘనమైన పాదములకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఉదయ కాలమందు ప్రార్థన టీవీ ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడండి, దర్శించండి. వాక్య భాగంలోనికి వెళుతుండగా మరుగైన మర్మమైన శ్రమలు మాకు తెలియపరచండి. మా జ్ఞానమైతే ఎందుకు పనికిరాదు తండ్రి, నీ జ్ఞానము చేత మమ్మల్ని నింపండి. నీ కృపచేత ప్రతి వారిని దర్శించి అయా నీ ఉన్నతమైన ఆశీర్వాదముతో మేలులతో దీవునికరముగా నీ బిడ్డను లేవనెత్తమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. బాగున్నారా? దేవుడు మీ తరములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడైన దావీదు ద్వారా ఒక మాటను మనం నేర్చుకుందాం. చూడండి, 34వ కీర్తన 8వ వచనమును చదివితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు ఏమి గలవాయి ఆకలి గును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్ర. దేవుడు ఉత్తముడని నీవు రుచి చూచి తెలుసుకోవాలి. ఉత్తముడు అంటే ఏమిటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా కీర్తనకారుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. 86 అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడే ఉత్తముడట. క్షమించే మనసు కావాలి. ఈ భూమి మీద ఏ మనుషుడు మంచివాడు లేడు. ఎందుకంటే భూమి మీద జన్మించబడిన ప్రతి నరుడు, ప్రతి మనుషుడు తల్లి గర్భములోనే పాపిగా జన్మించాడు. చూడండి, పరిశుద్ధమైన గ్రంథములో పరిశుద్ధాత్మదేవుడు వివరిస్తూ ఉన్నాడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అయి ఉండాలి. క్షమించే మనస్సు ప్రతి మనుషుడికి కావాలి. అయితే ఈ భూమి మీద సృజించబడిన నరుడు క్షమించే మనసు కలిగిన వాడు కాదు. ఎందుకంటే ఏ విధము చేతనైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే, మనుషుడు అనేకమైన విధాలుగా తన కోపాన్ని, తన ఉద్రేకతను, తన ఆలోచనలను, తన యొక్క తలంపులను దేవునికి విరోధముగా మార్చుకుంటూ ఉంటాడు. ఏ విధము చేతగా అనగా, అనేకమైన అబద్ధపు మాటలు మాట్లాడటం వలనో, లేకపోతే దేవునికి విరోధమైన పనులు చేయటం వలనో దేవుని దృష్టిలో మంచివాడుగా లేడు. ఎవరు మంచివాడు? యెహోవాయే ఉత్తముడు. ఇదిగో ఇజ్రాయేలులో దేవుడైన యెహోవాయే ఉత్తముడై ఉన్నాడు అనగా, ఆయన క్షమించటానికి సిద్ధ మనస్సు గలవాడు. దేవునికి స్తోత్ర. క్షమించే మనస్సు కలిగిన వాడు ఆయన. ఎందుకు ఈ మాట కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్నాడంటే, ప్రతి విషయంలో కూడా దావీదు యొక్క మార్గము దేవునికి విరోధమైనప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని కొరకు మొరపెట్టి, దేవుని మీద ఆధారపడి దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించబడినప్పుడు దేవుడు దావీదును క్షమించి వేశాడు. ఆమేన్. అలాంటి కృప దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనిస్తున్నారా? దేవుని లేఖనంలో క్షమించే మనస్సు కలిగిన వాడు యేసయ్య ఒకడే. ఎందుకంటే నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. ఇదిగో నీవు నేను చేసిన దోషముల నిమిత్తం, అపరాధాల నిమిత్తం, అనేకమైన దేవునికి విరోధమైన దోషణాల చేత ఎన్నో భయంకరమైన, దేవునికి మోసకరమైన క్రియలు, దేవుని పక్షమున మనం నిలబడవలసింది పోయి అపవాది పక్షమున నిలిచి ఉన్నందువలన దేవుణ్ణి మనమే కొరడాలతో కొట్టాం, ఉమ్ము వేశాం, గడ్డము పిరికి వేశాం, అదేవిధంగా ముళ్ళ కిరీటం పెట్టాం. అదేవిధంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, కాళ్లకు మేకలు కొట్టడానికి కారణం మనమే. ఎందుకంటే పాపము కొరకు పరిగెత్తిన మన కాళ్లకు కొట్టబడిన మేకలు ఇదిగో మన కొరకు యేసు క్రీస్తు ప్రభువారు అనుభవించాడు. చేతులకు మేకలు కొట్టబడ్డాయి యేసు క్రీస్తు ప్రభువారికి. ఎందుకు మేకలు కొట్టబడ్డాయి? మనం చేసిన భయంకరమైన, చేతుల ద్వారా చేసిన అన్యాయపు క్రియల వలన, అనేకమైన దేవుని విరుద్ధమైన అపరాధములు చేతుల ద్వారా చేసినందువలన మనకు బదులుగా ఆయన చేతులకు మేకలు కొట్టబడ్డాయి.
అందుకని అన్ని విషయాలలో దేవుణ్ణి మనము కొరడాలు వేసినా అదే విధంగా మనము రాళ్ళతో కొట్టినా అదే విధముగా మనము గడ్డము పెరికి వేసినా ఉమ్ము వేసినా మేకలకు కాళ్ళకు మేకలు కొట్టినా చేతులకు మేకలు కొట్టినా పక్కపు బళ్ళపు ఎముకలతో బళ్ళముతో పొడిచినప్పటికీ ప్రేమని దేవుని బిడ్డల తలకు ముళ్ళ కిరీటము అమర్చబడినప్పటికీ సిలువ మీద అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు అన్నాడు చూడండి ఎంతటి జాలి కలిగిన దేవుడైనా క్షమించే మనసు కలిగిన వాడైనా ప్రతి విషయములో చేసిన పాపానికి చేసిన అపరాధాలకు చేసిన దోషములకు చేసిన మోసపు క్రియలకు మనము భరించవలసిన శిక్ష మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణ కొయ్య మీద ఇదిగో సిలువలో వేలాడుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకే ఆయన ఉత్తముడై ఉన్నాడు యెహోవా ఉత్తముడని నీవు రుచి చూచిన ఎడల చూడండి నహూము గ్రంథములో ప్రవక్త ద్వారా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నినివే పట్టణపు దర్శనం ద్వారా నహూముతో మాట్లాడుతున్నాడు 1వ అధ్యాయము 7వ వచనం అంటున్నాడు యెహోవా ఉత్తముడు శ్రమ దినమందు నీవు నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించిన ఎడల ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు అంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆకాశము నుండి భూమి మీదకి దిగి వచ్చిస్తున్నప్పుడు ఆకాశము నుండి దేవుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు అంట దేవుని పాదాల కింద మేఘం ఒక ధూళిగా ఉందంట ఆమేన్ చెప్పండి మేఘమే ఒక ధూళిగా ఉంది అదే విధముగా దేవుడు ఆకాశము నుండి భూమి మీదకు మన కొరకు దిగి వస్తుంటే అగ్ని వంటి ప్రాకారములు కలిగిన ప్రతిదీ కూడా పటాపంచులైపోయింది అంతటి శక్తిమంతుడు మన యేసు ప్రభు ఆయనను నీవు నమ్ముకుని ఆయనను రుచి చూసిన ఎడల నీ జీవిత కాలమంతయు ప్రతి విషయంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కలుగజేయనుగాక చూడండి ప్రవక్త నినివే పట్టణం గురించి వివరిస్తూ ఉన్నాడు నినివే పట్టణంలో ఒక దర్శనాన్ని నహూముకు వివరిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మేఘం అంట పాదధూళిగా వచ్చిందంట ఆయన కాళ్ళ కిందకు అంతటి ఈ లోక సంబంధమైన ఉన్నతమైన ప్రకృతే ఆయనకు లోబడుతుంటే ఎందుకు పనికిరాని అల్పులమైన మనము దరిద్రులమైన మనము నిరాకరించబడిన మనము అనేక మనుషులలో అల్పులైన మనము దేవుని నామాన్ని కనపరచలేకపోతున్నాం దేవుడు ఉత్తముడని రుచి చూడలేకపోతున్నాం ఈ భూమి మీద ఏ మనుషుడు మంచివాడు లేడండి ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త ప్రేమని దేవుని బిడ్డలారా మీరు గమనించగలిగితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తా ఉన్నాడు ప్రయాణం చేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు బయలుదేరుతూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ ఒక యవనస్సుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి యవనస్సుడు అంటున్నాడు 16వ వచనం చదవగలిగితే 19వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఆ యవనస్సుడు ఏమంటున్నాడంటే అంతటా ఒకడు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే దేవునికి స్తోత్ర మంచివాడు ఒక్కడే ఉన్నాడు భూమి మీదైనా పాతాళం మీదైనా పరమ మీదైనా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మంచివాడు ఎందుకంటే ఆయన క్షమించగలిగిన మనసు గలవాడు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు ఆ సిద్ధ మనసు గలవాడైన యేసు వైపు నీవు చూడగలిగితే యేసుక్రీస్తు వైపు నీవు నిలిచి చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే ప్రతి స్థితిగతులను దేవుడు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆమేన్ దేవుడు అలాంటి కృపను ఈరోజు నీకు అనుగ్రహించునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట వింటున్నారా ఈ యవనస్సుడంట బోధకుడైన క్రీస్తు దగ్గరికి వచ్చాడు బోధకుడైన క్రీస్తు దగ్గరికి వచ్చి మంచివాడు ఎవరున్నారు మంచి కార్యములు చేయాలనగా నేను మంచివాడాలని చెప్పుకోవాలంటే నేనేమి చేయాలని అడుగుతూ మొదలుపెట్టాడు మనం కూడా ఒకటప్పుడు మంచివాళ్ళగానే ఉంటాం మంచివాళ్ళగానే జీవించినట్టు ఉంటాం కానీ ఒకరోజు ఉదయకాలం మొదలుకొని రాత్రికాలమందు పరుండే వరకు ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేస్తే ప్రతి విషయములు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు ఏంటంటే ఈరోజు దేవునికి విరుద్ధమైన పని చేశావు అబద్ధమైన మాట మాట్లాడావు ఇదిగో చూడరాని దృశ్యము చూసావు దేవునికి అయిష్టమైన దాని కొరకు పరిగెత్తావు అని దేవుడు ప్రతి విషయములో నేను గద్దిస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా దేవుని దృష్టిలో మనం చెడ్డవారమై ఉన్నాం దేవుని యొక్క ప్రేమని దేవుని బిడ్డలారా ఈ మాట మీరు గమనిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యవనస్తుడు వచ్చాడు నేను మంచివాడిని అవ్వాలి నేను గొప్పవాడిని అవ్వాలి నేను ప్రయోజకుడిని అవ్వాలి ఈ దేశంలోనే మేమున్న ప్రాంతంలోనే నేను మంచివాడిని అనిపించుకోవటానికి ఏదైనా మంచి కార్యమే ఏదైనా ఉన్నదా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు
ప్రేమని దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు ఎబ్రీల రాష్ట్ర పత్రిక 11:26 అల్పకాలము పాపభోగము అనుభవించడానికి ప్రజలు పరిగెడతా ఉన్నారు. ఈ లోక సంబంధమైన అల్పకాలము అనగా ఈ కాలము కొంచెదే, ఆ అల్పకాలములోనే సుఖభోగాలను అనుభవించి దేవుని కంటే గొప్పవారు అవ్వాలని ఆలోచన కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని లేఖను సెలవిస్తుంది కదా, ఘనత వహించిన వాడు ఏ మనుషుడైనా ఆయన ఎదుట నిలబడలేడంతే. మనం అనుకుంటున్నాం నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నా వంటి వాడు ఎక్కడా లేడు అనుకుంటున్నాం. కానీ దేవుని లేఖను సెలవిస్తుంది మంచివాడు ఒక్కడే, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు ఒక్కడై ఉన్నాడు. ఆ యేసు క్రీస్తును నీవు నమ్మిక కలిగి ఆయన ఉన్నవాడని, మంచివాడని, యెహోవా ఉత్తముడని నీవు రుచి చూసి తెలుసుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఉన్నతమైన కృపతో నింపుతాడండి. ఆమేన్. ఆయన కృప నీకు తోడైనుగాక, ఆయన మాట ద్వారా నీకు నెమ్మది కలుగునుగాక, ఆయన మాట ద్వారా నీ జీవితానికి ఆశీర్వాదము కలుగునుగాక. మంచివాడు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నాడు యవనస్సుడు, నేను మంచివాడిని అంటానికి ఏదైనా నాకు కావాలి ఒక రుజువు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే మంచివాడిగా పేరు పొందుతామన్నాడు. ఏంటి ప్రభా ఆజ్ఞలు, ఏం చేయాలి నేను, దేవుని ఆజ్ఞలు ఏంటి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, మొదటగా చూడండి యేసు ప్రభు చెప్తున్నాడు 18వ వచనం నుండి, నరహత్య చేయకూడదు 1, వ్యభిచరించకూడదు 2, దొంగిలించకూడదు 3, అబద్ధ సాక్ష్యము పలకకూడదు 4, తల్లిదండ్రులను సన్మానించాలి 5, అదేవిధముగా 6వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. యారు మాటలు విన్న యవనస్తుడు అంటున్నాడు, నేను బాల్యపు దినాలు మొదలుకొని ఈ పనిలోనే ఉన్నాను, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, ఏ వ్యభిచరించలేదు, నేను ఏ దొంగతనము చేయలేదు, ఎలాంటి నరహత్య చేయలేదు, అందరూ నేను ప్రేమిస్తూనే ఉన్నాను, తల్లిదండ్రులు సన్మానిస్తూనే ఉన్నాను, ఏది కూడా నేను ఆశించట్లేదని యవనస్తుడు చెప్తాను అన్నాడు. కానీ దేవుని లేఖను సెలవిస్తుంది పైకి మనం భక్తి గలవారి వల్ల చెప్పుకుంటున్నాం అంతే, లోపలంతా దేవునికి విరుద్ధమైన పనులే. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము అంటున్నాడు కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడని నీవు రుచి చూచని ఎడల సమస్తమైన దుష్టత్వమును మానాలి, సమస్తమైన కపటాన్ని నీలోని తీసివేయాలి, వేషధారణ తీసివేయాలి, అసూయ తీసివేయాలి, దూషణకరమైన మాటలు మానివేసి వాక్యమనే పాలచేత నీవేమై ఉండాలంటే దేవుని సన్నిధిలో పసిపిల్లవాని హృదయమలే ఉండాలట. అప్పుడు యెహోవా ఉత్తముడని నీ కనులకు, నీ హృదయానికి నీవు రుచి చూడగలుగుతావు. రుచి చూడగలిగితే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:19 అంటున్నాడు కదా, క్రీస్తు మహిమలో ప్రతి అవసరము నీకు తీర్చబడుతుంది. తీర్చబడుతుందండి. యవనస్తుడు వచ్చాడు, ఆజ్ఞలు చెప్పాడు దేవుడు, ఇవి బాల్యం నుండి నేను చేస్తున్నాను, బాల్యము నుండి దేవుని ప్రణాళికలు దేవుడు చెప్పిన ఆజ్ఞలు నేను గైకొని ఎలాంటి వ్యభిచారము నేను చేయను, ఎలాంటి దొంగతనము నేను చేయను, అబద్ధము మాటలు పలకను, నరహత్య చేయలేదు, నేను తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, పొరుగు వారిని ప్రేమిస్తున్నాను అని చెబుతూనే ఉన్నాడు. కానీ ఈ లోక సంబంధమైన మనుషుల్లో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సేవా జీవితములైనా, విశ్వాస జీవితములైనా, కుటుంబ వ్యవస్థలైనా, నీవు నడుస్తున్న మార్గం ఏదైనా, నీ ఆలోచన ఏదైనా, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు నీవు లోబడి దేవుని మార్గంలో నీవు నడవగలిగితే నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు దేవుడు. ఆమేన్. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు నిన్ను చేయగలిగిన దేవుడు. మాట మాత్రము మార్చేవాడు కాదండి ఆయన, మాట తప్పని దేవుడు ఆయన. నీలో ఉన్న వాటిని సరిచేసుకో, వీటన్నిటిని మానివేశాయి. నీలో ఉన్న కల్మషం, నీలో ఉన్న దూషణకరమైన మాటలు, అసూయ, వేషధారణ పైకి భక్తి గలవారమని చెప్తున్నాం. కానీ మన హృదయంలోని దేవుని యందు ప్రణాళికలు క్షమించగలిగిన సిద్ధ మనసు మనలో లేదు. నీ ఇంటిలో నీ తల్లిదండ్రులు క్షమించు, నీ అన్నదమ్ములు క్షమించవు, నీ తోబట్టులను క్షమించవు, సేవకుడిని క్షమించవు, నీ కలిగిన బిడ్డలు నువ్వు క్షమించలేవు, నీ కలిగిన రక్త సంబంధులు ఎవరిని క్షమించలేవు. మరి ఎలా అవుతావు నీ భక్తి పరుడవు? యెహోవా ఉత్తముడని రుచి చూడగలిగే అనుభవం నీళ్ళు ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు,
ఆజ్ఞలను నీవు గైకొని జీవించు. యవనసుడు అంటున్నాడు, నేను చిన్ననాటి నుంచి చేస్తాను ఉన్నాను అన్నాడు. మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అంటున్నాడు కదా, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదవయ్యమని ఆయనను అడిగాను. అందుకు యేసు అంటున్నాడు, పరిపూర్ణుడగుటకు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తినేమి భేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయా. దేవుని లేఖనం సెలవిస్తుంది, నీ దగ్గర ఉన్నది అమ్మి భేదలకిమ్ము, నీ దగ్గర ఏదైతే ఉన్నదో వాటన్నిటిని అమ్మివేసి నన్ను వెంబడించు, నీవు పరిపూర్ణుడగాలి అవ్వాలి. నీవు ఆశీర్వాదమునకు యోగ్యుడిగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, పవిత్రుడిగా నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. పరిశుద్ధమైన మార్గంలో నడవాలని దేవుడు నిన్ను పిలుచుకొని నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన పరిశుద్ధుడు దిగి వచ్చాడు నీ కొరకు. దేవుని స్తోత్ర, గమనిస్తున్నావు దేవుని బిడ్డ, దేవుని లేఖనాలు స్పష్టంగా వివరించబడుతున్నాయి. యెహోవా ఉత్తముడని నీవు రుచి చూసిన ఎడల నీకేమి కొదవై ఉండదు. ఆమేన్. ఏ మేలు కొదవై ఉండదు. నువ్వు అడిగిన ప్రతి జాలిని నా ప్రభు నీకు కుమరిస్తాడు ధారాళముగా, ఆకాశపు వాక్యంలో తూములు తెరుస్తాడంతే. ఆమేన్. ప్రతిదానిలో నువ్వు దొంగిలిస్తున్నావయ్యే, దేవునికి ఇవ్వాల్సిన వాటిని దొంగిలిస్తున్నావు, దేవునికి ఈ రోజముగా విచారం చేస్తున్నావు, సంఘాన్ని పాడు చేయటానికి వ్యభిచారం ఆత్మతో నింపబడుతున్నావు. దేవుని మందిరానికి వచ్చి ఆ కొద్దిసేపు ఉండి దేవుని మాటలు విని మరలా యథాప్రకారం జీవిస్తున్నావు. వాటన్నిటిని నీవు మానగలిగితే, మానివేస్తే పరిపూర్ణమైన మార్గంలో పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుని యొక్క మహిమతో నీవు నింపబడాలంటే నీలో ఉన్న వాటిని మానుకోవాలి. రోమల రాసిన పత్రిక 12 అధ్యాయంలో అంటున్నాడు కదా, ఈ లోక సంబంధమైన ఆచారాలని సాంప్రదాయాలను విసర్జించాలి, అప్పుడే రూపాంతరం చెందుతావు నీవు, దేవుని మహిమతో నింపబడతావు. ఎంతకాలం వేషధారణ, ఎంతకాలం అసూయ కలిగి ఉంటావు? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాస జీవితములున్న ఓ సహోదరుడా, సహోదరి, ఓ సేవకుడా, ఎదుటి వాని మీద నీవు ఎంతకాలము అసూయతో జీవిస్తావు? గమనించు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు దయాళుడని నీవు రుచి చూడాలంటే, యెహో ఉత్తముడని రుచి చూడాలంటే క్షమించడానికి సిద్ధ మనస్సు నీలో ఉండాలి. ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఈ రోజు నుండి కలుగు చేయను కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ దగ్గరున్నది అమ్మి ఇచ్చేసే. ఒకరోజు రాత్రి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడండి, చాలా ఉన్నతమైన వాడు, ఆయన అనేక మంది పనివారు ఉన్నారు, ఆయనకి అనేకమైన ఆశీర్వాదము తన యొక్క పుట్టుకతోనే ఉంది, తల్లిదండ్రుల యొక్క తరాల ఆస్తి. ఒకరోజు రాత్రి కాలం ఉంది, దేవుడు దర్శించాడు. కొర్నేలును దర్శించిన దేవుడు ఈ యొక్క సహోదరుని కూడా దర్శించాడు. నా కుమారుడా, నా పరిచర్య చేయటానికి నీవు సిద్ధపడి నిలబడుము, నశించబోతున్న ప్రజలను రక్షించడానికి నీవు పరిపూర్ణముగా నీ యొక్క పని కొరకు, అనగా నీవు చేస్తున్న ప్రతి పనిని విడిచిపెట్టి నీ కలిగిన ఆస్తి ఏదైనా సరే అమ్మివేసి వేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఒక సహోదరుని. సరే, రాత్రికాలం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, తన కలిగిన ఆస్తిని ఒక ఇవీలు నమ్మ మీద రాసి తన భార్య బిడ్డలతో మాట్లాడి, మనకు కలిగిన ఆస్తి ఎంతైనా సరే దేవుడు రాత్రికాలం ముందు నన్ను దర్శించాడు, ఎబ్బేరే వేదటి యాకోబును దర్శించిన ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుడు నన్ను దర్శించాడు అని భార్య బిడ్డలతో మాట్లాడి వీలునామ పత్రం మీద సంతకాలు చేయించుకుని కొంత డబ్బులుంటే ఆ డబ్బులు తీసుకుని బయలుదేరాడు అనాథ ఆశ్రమాలకు. బయలుదేరాడండి, తన కుటుంబంతో బయలుదేరింది. అందరి సమక్షంలో తన వీలునామ పత్రము, తనకు కలిగిన డబ్బులన్నీ, ఆర్ఫన్స్ ఆ మినిస్ట్రీస్ వారికి ఇచ్చేసి బయలుదేరి వచ్చేసాడు. అతనిచ్చిన ఆస్తి ఎంత అంటారా, 400 కోట్లండి. 400 కోట్ల రూపాయల ఆస్తిని
భేదలకిచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని పని చేయమని దేవుడు కోరుకున్నాడు, దేవుని పనులు ఆశీర్వాదం ఉన్నది, దేవుని పనులు నెమ్మది ఉన్నది, దేవుని పని కొరకు నేను జీవిస్తానని ఒక ఆలోచన కలిగి, ఒక వైరాగ్యము కలిగి, ఒక త్రాణ కలిగి, ఒక తృష్ణ కలిగి ప్రతి విషయంలో కూడా దేవుని పని కొరకు నిలబడ్డాడు. 400 కోట్ల రూపాయల ఆస్తిని దేవుని కొరకు సమర్పించి భేదలకు ఇచ్చేసి, అనాథ పిల్లలకు ఇచ్చేసి, విధవరాండ్రులకు ఇచ్చేసి పోషించమని 400 కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్డు మీద నిలబడ్డాడు కుటుంబం అంతా కలిసి. కొంతమంది మీడియా వారు వచ్చారు, ఏమండి మీరెంతో విలువ కలిగిన ఆస్తిని, ఎన్నో కోట్ల రూపాయల ఆస్తిని, ఎన్నో కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తిని అనాథ పిల్లలకు ఆశ్రయాలకు ఆశ్రమాలకు ఇచ్చేశారు కదా అనని మాట్లాడటం మొదలుపెట్టాడు ఒక మీడియా వారు. మీరు ఎలా బ్రతుకుతారు, మిమ్మల్ని ఎలా పోషించబడతారు, మీరు మీరు బ్రతకడానికి ఎలా ఏ విధముగా మీరు బ్రతకగలరు, మీ దగ్గర మొత్తము కూడా అమ్మివేశారు కదా, అంతా ఇచ్చి వేశారు కదా అని ఒక మీడియా వ్యక్తి అడిగితే ఆ దైవజనుడు చెప్పాడంట, నేను ఇక్కడ 400 కోట్ల రూపాయలు భేదలకు ఇస్తే నా కొరకు విలువ కలిగిన ఆస్తి పరలోక రాజ్యంలో ఉంది అన్నాడంట. ఆమె చెప్పండి దేవునికి స్తోత్ర, 400 కోట్ల రూపాయలను భేదలకు ఇచ్చాడు. పరలోక రాజ్యములో క్రీస్తు కుడిపార్శ్వం ఎదుట, తండ్రి కుడిపార్శ్వం ఎదుట జయించిన వాని యేసు ఎదుట నన్ను నిలబెట్టడానికి దేవుడు ఒక ఉన్నతమైన కోట్ల రూపాయల ఆస్తి నా కొరకు దాచబడింది అన్నాడంట. అలాంటి త్యాగపూరితమైన త్యాగము నీలో చేయగలిగితే దేవుడు నీ తరాలను దీవిస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన 4 తరాల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదము, అబ్రహాము మొదలుకొని ఇస్సాకు మొదలుకొని యాకోబు మొదలుకొని యోసేపు ఫలించాడు కొమ్మ వరకు 4 తరాల ఆశీర్వాదాన్ని చూశారు. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఈరోజు కలుగుజేయనుగాక. యేసు ప్రభు చెప్తున్నాడు, దైవజనుడైన బోధకుడైన యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీ దగ్గరున్నది అమ్మి భేదలకు ఇవ్వు అన్నాడు. అతడు ఆస్తి గలవాడు కదా యవనస్సుడు, వ్యసనపడుచు ఈయన ఇలాగే చెప్తాడులే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించవలసింది పోయి వెళ్ళిపోయాడు. యెహోవ ఉత్తముడని నీవు రుచి చూసి తెలుసుకుంటే నీ కుటుంబానికి కొదువై ఉండదు. నీ బిడ్డల తరాలు 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 గర్భముతో నింపబడతారు, సంతానంతో నింపబడతారు, అభివృద్ధితో నింపబడతారు. పాడి పంటలు, సమృద్ధి, వ్యాపారం, ఉద్యోగం, గర్భఫలాలు, వివాహాలు, మీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా నింపబడుతుంది. ఎందుకు తెలుసా? పరిపూర్ణుడగటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అందుకనే నీ కొరకు నా కొరకు ఆయన క్షమించే మనసు గలవాడై మరణ కొయ్య మీద నీ కొరకు ఆయన త్యాగమై క్షమించా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా ఉత్తముడని నీవు రుచి చూసి ఇప్పటికైనా నీవు తెలుసుకొని ఆయన వైపు నీవు తిరిగి సమస్తమైన కపటాన్ని మానివేసి, దోషణమైన మాటలు మానివేసి, అసూయను మానివేసి, ఈర్షను మానివేసి దేవుని కొరకు ఇప్పటికైనా నువ్వు ధైర్యముగా నిలబడగలిగితే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే ఆ దేవుడు నిన్ను అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప ఈరోజు నీకు ఇవ్వబడును గాక. ఆమేన్. నహూము గ్రంథం అంటున్నాడు, శ్రమయందు నమ్మిక ఉంచువానికి. నహూము గ్రంథం 1:7 అంటున్నాడు కదా, శ్రమలో కూడా నీవు దేవుని యందు నమ్మిక కలిగి ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఎరిగి ఉంటాడంటే నిన్ను మర్చిపోడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు, మరువని దేవుడుగా నిన్ను ఉన్నతమైన కృపతో నింపుచున్నాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన పాదములకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నమ్మదగిన దేవుడు నీవే, గొప్పవాడు నీవే ప్రభు. తండ్రి, ఇవదే కాలపు వాక్య పరిసర ద్వారా మీరు మాటతో మాట్లాడుతూ ఉన్నారు. యెహో ఉత్తముడని నీవు రుచి చూచిన ఎడల నీకు ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తనకారుడని దావీదు బాలపు దినాలు మొదలుకొని ప్రభు నీవు ఉత్తముడని, మంచివాడు నీ ఒక్కడవేనని, నీవు కరుణ కనికరము గలవాడువని, కరుణ వాత్సల్యము గలవాడువని, దయాళుడువని రుచి చూశాడు కనుక పాడి గొర్రెలు మేపుకుంటున్న దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టావు ప్రభు. మమ్మల్ని కూడా అలాగే కూర్చుండబెట్టారు. మాతో మీరు మాట్లాడండి ప్రభు. ప్రతి రోగ వ్యాధి బంధకాలు, ప్రతి కలవరాలు, ప్రతి చీకటి ఆటలోచనలు, ప్రతి చీకటి తలంపులు కుటుంబాలను ఏలుబడి చేస్తున్నాయేమో, నజర్రెడ నేస్తున్నాములో ఇప్పుడే బంధించబడను గాక అని ప్రార్థన చేస్తాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా.
ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి, యజమానుడితో మాట్లాడండి, యజమానురాలతో మాట్లాడండి, ఇచ్చిన బిడ్డలతో మాట్లాడండి. ఈ వాక్య పరిచర్య ద్వారా, ఈ ప్రార్థన టీవీ ద్వారా ప్రభు అనేక మంది వేలాది మంది ప్రజలను నశించబోతున్న ప్రజలను ఒక వైరాగ్యముతో నింపండి. నీ పని కొరకు అర్హమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. జ్వరంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా, ఇప్పుడు నజరేయుడు నేస్తునామలో జ్వరం వెళ్ళి పౌనుగా కాని ప్రార్థన. అనారోగ్య సమస్యల ద్వారా, గుండె బలహీనత, కిడ్నీల బలహీనత, ఆయా ప్రతి విషయంలో నరాల బలహీనత, కడుపు నొప్పి, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, ప్రతి భాగమును మీరు ముట్టి నీ పొందిన గాయముల ద్వారా స్వస్థత కలిగించమని నజరేయుడు నేస్తు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.